केंद्र कार्मिक संघाल पिलुपु मेरकु रंगंपेटलो स्कीम वर्कर्लु सम्मेलो पाल्गोन्नारु। रंगंपेट सिनेमा सेंटर नुंची एडीबी रोड वरकु अंगनवाडी आशा मध्याह्न भोजन कार्मिकुलु स्कूल आयालु पंचायती कार्मिकुलु र्याली निर्वहिंची मानवहारंगा एर्पड्डारु। स्कीम वर्कर्लकु कनीस वेतनं 26000 इव्वालनी उद्योग भद्रत कल्पिंचालनी रिटैर्मेंट समयंलो 5 लक्षलु इव्वालनी पदवी विरमण तर्वात नेलकु 10000 पेंशन इव्वालनी डिमांड चेशारु। सीपीएस रद्दु चेयालनी कोरारु। ई कार्यक्रमंलो यूटीएफ जिल्ला महिला असोसियेषन अध्यक्षुलु एम विजय गौरी सीआईटीयू जिला उपाध्यक्षरालु ई चंद्रावती मंडल कार्यदर्शी नराला ईश्वरी अंगनवाडी नायकुलु पी चय्य टी गंगारत्नम आशा नायकुलु वेंकट लक्ष्मी लीला वरलक्ष्मी मिड डे मील संघम नेतलु एम अम्माजी जी जयमणि एम लक्ष्मी आया लक्ष्मी पाल्गोन्नारु। केंद्र कार्मिक संघाल पिलुपु मेरकु रंगंपेट मंडलंलो सीआईटीयू आध्वर्यंलो मार्च 28-29 देशव्याप्त सम्मेलो भागंगा सीआईटीयू संघालैन अंगनवाडी आशा मिड्डे मील भवन निर्माण अलागे पंचायती कार्मिकुलु संघाल नुंडी ई सम्मेलो पाल्गोंडो जरिगिंदी। रोजु रंगंपेट थिएटर नुंडी एडीबी रोड वरकु ऱ्याली प्रदर्शन चेसि ఇక్కడ మానవహారం నిర్వహించడం జరుగుతా ఉంది। కార్మికులకు పని చేయించుకుంటున్నారు తప్ప ఈ రోజు చట్టాల ప్రకారంగా 26000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం। అంతే కాకుండా స్కీమ్ వర్కర్లందరిని కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించాలని అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా స్కీమ్ వర్కర్లందరిని కూడా ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించట్లేదు। కనీసం చనిపోతే బీమా ప్రకటించట్లేదు। రిటైర్మెంట్ అనేది శాస్త్రీయ రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఇవ్వడం లేదు। అలాగే రిటైర్మెంట్ అనంతరం కూడా పెన్షన్ కూడా ఇవ్వట్లేదు। కనీస వేతనం 26000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు 10000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాము డిమాండ్ చేస్తా ఉన్నాము। అంతే కాకుండా ఈ రోజు పరిశ్రమల్లో లేబర్ కోడ్ని రద్దు చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము। కాంట్రాక్ట్ వ్యవస్థ 20 సంవత్సరాలుగా కొనసాగుతా ఉంది। ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి రెగ్యులర్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఈ సమ్మె సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం। అంతే కాకుండా సిపిఎస్ విధానాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ రోజు మొదటి రోజు మండల తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద అన్ని సంఘాలు సిఐటి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం। చంద్రావతి జిల్లా సిఐటి కార్మిక సంఘాలన్నీ సమ్మెలో పాల్గొన్నామండి। మేము విజయనిష్ట పనిచేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి। మాకంటే ఎట్లయితే మాకు ఎటువంటి వేతనం ఇవ్వలేదు। ఒక 2000 ఏళ్ళలో 5 రూపాయలు పెట్టింది, ఇప్పుడు 3 రూపాయలు నేర్పుతున్నారా?